Welcome to today deep learning class. Today we will discuss the architectures of the convolutional networks. So in the previous class we discussed one of the old architecture, that is called LeNet 5. The LeNet 5 has totally different different types of layers, consist of totally 7 layers. We also discussed how each layer will be worked in the LeNet 5. Similar to the LeNet 5, there are some other architectures of the convolutional neural networks. Those are AlexaNet, ZFNet, VGGNet, Google LeNet, and RSNet. The AlexaNet is already discussed. If you remember, in the second unit, when we are talking about the encoding, image encoding, cheppetappudu Alexa net గురించి మనం డిస్కషన్ చేశాం. సో ఎనీహౌ విల్ డిస్కస్ టుడే ఆల్సో. సో దీస్ ఆర్ ద మోస్ట్ పాపులర్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ కన్వల్యూషనల్ ఆర్కిటెక్చర్స్ ఫర్ ఇమేజ్ క్లాసిఫికేషన్ ఆర్ టు వర్క్ విత్ ద ఇమేజ్ డేటా. మీరు ఇమేజ్ డేటా తోటి వర్క్ చేయటం కానీ, లేదా ఇమేజ్ ప్రాసెసింగ్ తోటి, ఇమేజ్ డీప్ లెర్నింగ్ ఉపయోగించి ఇమేజ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా ఉపయోగించేటటువంటి కన్వల్యూషనల్ ఆర్కిటెక్చర్స్ అన్నమాట. AlexaNet వాజ్ ఫస్ట్ సిఎన్ఎన్ టు విన్ ద ILS3RC ఇన్ 2012. హ్యావ్ యూ రిమెంబర్ ఇట్ ఈజ్ ఏ కాంటెస్ట్ హౌ యూ యాక్యురేట్లీ క్లాసిఫై ద డేటా ఆర్ ఇమేజెస్ ప్రెజెంట్ ఇన్ ద MISTN డేటా సెట్. MISTN ఇమేజ్ డేటా సెట్లో మనకి ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని ఎంత యాక్యురేట్గా మీరు క్లాసిఫై చేస్తారు, లేదా ఎంత యాక్యురేట్గా మీరు ప్రెడిక్ట్ చేస్తారు అనేటటువంటిదే మనకు ఇమేజ్ నెట్ లార్జ్ స్కేల్ విజువల్ రికగ్నైజేషన్ ఛాలెంజ్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఆర్ కాంటెక్స్ట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ So in this context, AlexaNet was won by with the error rate of 15.3. And only it misclassify the images 15.3% only. 15.3% matrame adi misclassify chesindi. So it was trained, why it is that much accurate? Because it was trained on the a massive data set of 1.2 million images. సో 1.2 మిలియన్ ఇమేజెస్ ఉపయోగించి దాన్ని ట్రైన్ చేయడం ద్వారా ఎర్రర్ రేట్ అనేది మీకు ఫాలో అయింది అనమాట, యాజ్ కంపేరింగ్ టు ద లీనెట్. సో మీకు ప్రీవియస్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆ లీనెట్ కంటే మీకు ఎర్రర్ రేట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది అనమాట అలైనెక్స్లో, అలెక్సానెట్లో. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ఓన్ ద కాంటెస్ట్ ఆఫ్ ILS VRC, వేర్ ద కాంటెస్ట్ వాజ్ హెల్డ్ టు correctly classify the images in the MNIST image data set. So the next one is ZFNet, which was inspired and designed based on the AlexaNet. AlexaNet basically దీన్ని డిజైన్ చేశారు, బట్ ఇట్ ఇంట్రడ్యూసెస్ ద సెవరల్ ఇంప్రూవ్మెంట్స్. AlexaNetతో పోల్చుకున్నప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ సచ్ యాజ్ ద యూజ్ ఆఫ్ స్మాల్ కన్వల్యూషనల్ ఫిల్టర్స్ అండ్ డీప్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్. సో మన AlexaNetలో ఉపయోగించేటటువంటి ఫిల్టర్స్ కంటే ఫిల్టర్ సైజ్ అనేది ZFNetలో రెడ్యూస్ అయింది. దీనివల్ల మీకు ఆర్కిటెక్చర్ యొక్క డెప్త్ అనేది, డీప్ డెప్త్ అనేది పెరిగిపోయింది అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు మీ క్లాసిఫికేషన్ అనేది ఇంకా యాక్యురేట్గా జరుగుతుంది అనమాట. వెన్ యువర్ డెప్త్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ విల్ బి ఇంక్రీస్, ద యాక్యురసీ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆర్ ద ప్రొడిక్షన్ విల్ బి మోర్ అనమాట. ZFNet అచీవ్డ్ ఏ టాప్ 5 ఎర్రర్ రేట్ ఆఫ్ 14.8% ఆన్ ద కాంటెక్స్ట్ 2013. సో 2012లో కాంటెక్స్ట్ ఎవరు విన్ అయ్యారంటే AlexaNet విన్ అయ్యింది. సో 2013లో బోత్ AlexaNet అండ్ ZFNet పార్టిసిపేటెడ్, బట్ ద ZFNet ఆర్కిటెక్చర్ ఓన్ ద కాంటెక్స్ట్ అనమాట. సిమిలర్లీ VGGNet, సో ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ CNN దట్ వర్ డెవలప్డ్ బై ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. VGGNets ఆర్ క్యారెక్టరైజ్డ్ బై
their use of very small convolution filters and very deep network architectures like ZFNet. ZFNet network matrame upayogichevaru. VZNet 16, a version of the VZZNet, achieved a top 5 error rate of 13.16% and in the ILSVR context in 2014. So it is a chronological order anna ee mottham architectures ela develop chesaru chronological year by year develop cheskuntu vacharu anna. The advanced one is the more better one, advanced one ga unnadi more better one anna. So ikkada error rate anta meeku 13.6 as compared to the previous one. అలాగే గూగుల్ నెట్, గూగుల్ లీ నెట్ అనమాట. ఇట్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్ అండ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్ యూజ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ మాడ్యూల్. ఇన్స్పెక్షన్ మాడ్యూల్ ఉంటుంది దీంట్లో. ఏం చేస్తుంది ఇన్స్పెక్షన్ మాడ్యూల్? విచ్ అలౌస్ ద నెట్వర్క్ టు లెర్న్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ప్యారలల్. మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ప్యారలల్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సింగిల్ ఫిల్టర్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫ్యూచర్స్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఇమేజెస్. ఇన్పుట్ ఇమేజెస్ నుంచి మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ ఫిల్టరే కాకుండా మల్టిపుల్ ఫ్యూచర్ ఫిల్టర్స్ని ఉపయోగిస్తాం ప్యారలర్లీ. ప్యారలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ కార్ ఇమేజ్, కార్ ఇమేజ్ ఆర్ దేర్ ఈజ్ ఇన్ ట్రాఫిక్ సిగ్నల్. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక బైక్ మీద ఒక పర్సన్ నించొని ఉన్నాడు, ఓకేనా, వితౌట్ హెల్మెట్, వితౌట్ హెల్మెట్ ఉన్నాడు. ఆ పర్సన్ అనేది హెల్మెట్ వేర్ చేయలేదు, హెల్మెట్ అనేది తీసుకోలేదు, లేదా హెల్మెట్ అనేది పెట్టుకోలేదు అని మనం ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ మల్టిపుల్ ఫిల్టర్స్ ఆన్ ద ఫేస్ ఆర్ ఆన్ ద బైక్ ఆర్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్, ఓకేనా. ఇలా మల్టిపుల్ ఫిల్టర్స్ని మనం ఒకేసారి అప్లై చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గూగుల్ లీనియర్. ఇట్ ఈస్ ద న్యూ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద గూగుల్ లీనియర్ వేర్ వీ కెన్ యూజ్ ద మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ప్యారలల్. గూగుల్ లీనియర్ అచీవ్డ్ టాప్ ఫైవ్ ఎర్రర్ రేట్ ఆఫ్ 6.7 2014 కాంటెక్స్ట్లో. అంటే 2014 మీన్స్ ద విజీజీ నెట్ వాజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 2014 అండ్ గూగుల్ లీ నెట్ వాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2014. ఆఫ్టర్ ఫస్ట్ విజీజీ నెట్, దాని తర్వాత 2014లో మళ్ళీ అగైన్ కాంటెక్స్ట్ కనెక్ట్ చేసినప్పుడు మీకు గూగుల్ లీ నెట్ అనేది విన్ అయింది అనమాట. విచ్ వాజ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ప్రీవియస్ స్టేట్ ఆఫ్ ద ఆర్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ నెట్. సో ఆర్ఎస్ నెట్ ఈస్ ద వైడ్లీ యూజ్డ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ టు క్లాసిఫై ద ఇమేజెస్ ఆర్ టు వర్క్ విత్ ద ఇమేజ్ ప్రాసెసింగ్. ఎట్ ప్రెజెంట్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆర్కిటెక్చర్ ఈస్ ద ఆర్ఎస్ నెట్ అనమాట. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్ అండ్ క్యారెక్టరైజ్ బై యూజ్ ఆఫ్ ద రెసిడ్యువల్ బ్లాక్స్ విచ్ అలౌస్ ద నెట్వర్క్ టు లెర్న్ డేపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా without over fitting. So you can, even though you are using the multiple filters, even though you are using the multiple filters and you are characterizing or you are extracting the deeper features like the intensity of the pixel or how much how many color combinations the pixel will include, ilanti deeper features ni kuda meeru measure chesetappudu meeku etuvanti over fitting anedi రాదనమాట. దట్ ఈస్ వై ఆర్ఎస్ నెట్ ఈస్ మోస్ట్ పాపులర్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఎట్ ప్రెజెంట్ డేస్. యూ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద ఆర్ఎస్ నెట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద ఓవర్ ఫిట్టింగ్. మీ మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ గురించి మీరు ఎటువంటి ఆలోచన అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఈస్ నో సిచ్యువేషన్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ ఓవర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ అని అవడానికి ఛాన్స్ అనేది ఉండదనమాట. ARSnet have achieved state of art the resulting on the wide range of images classifying the task including ILSVR and COCO benchmarks. All these CNNs have played a significant role in the development of the deep learning and computer vision. They have demonstrated the power of CNN to learn complex representation of the data and solve the challenges problems such as image classification. So here is the కంపారిజన్ టేబుల్. టూ టేబుల్స్ ఇచ్చాను. సో ఎక్కడ మనకు ఇయర్ ఏంటి, మనకు సిఎన్ఎన్ మోడల్ ఏంటి, అలాగే ఎవరు డెవలప్ చేశారు, ఆథర్స్ యొక్క నేమ్స్ అనమాట, ఎవరు డెవలప్ చేశారు. సో వెన్ ఇట్ వాస్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, కాంటెక్స్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దాని యొక్క ర్యాంక్ ఎంత,
అలాగే ఎర్రర్ రేట్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సచ్ యాజ్ పారామీటర్స్ నెక్కితే మర్ ద ఫిల్టర్ సైజ్, వెయిట్స్, ఇమేజ్ యొక్క వెయిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఎన్ని ఉపయోగిస్తున్నామని ఇచ్చాం. సో ఇంకొక దాంట్లో మీకు సేమ్ టేబులే, బట్ హియర్ ఐఎమ్ గివింగ్ అన్ ఎక్స్ట్రా టూ ఫ్యూచర్స్ కాల్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. సో డెప్త్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. డెప్త్ అంటే మీకు ఎన్ని లేయర్స్ ఉన్నాయి, మీ ఆర్కిటెక్చర్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే మీ ఆర్కిటెక్చర్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అనేది. సో హైయెస్ట్ లెవెల్స్ హైయెస్ట్ డెప్త్ మీకు ఎక్కడ ఉంటుందంటే ఆర్ఎస్ నెట్ ఫైవ్లో ఉంటుంది. ఆర్ఎస్ నెట్ ఫైవ్ హ్యాస్ ద 15 లెవెల్స్ ఆఫ్ ద కోర్స్ ఆర్ 15 లెవెల్స్ ఆఫ్ ద లేయర్స్ అనమాట. సో హైయెస్ట్ పారామీటర్స్ వచ్చేసరికి మీకు ఎక్కడ ఉంటాయంటే విజీజీ నెట్లో ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ మోర్ పారామీటర్స్ యూ కెన్ గో ఫర్ ద విజీజీ నెట్ అనమాట. సో ఇక్కడ కొన్ని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇచ్చాము కంపారిజన్ టేబుల్, ఇదోసారి చూడండి. సో వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద కన్వల్యూషన్, టిల్ నౌ వీఆర్ యూజింగ్ ఓన్లీ వన్ ఫిల్టర్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫ్యూచర్స్ ఫ్రమ్ ద ఇమేజ్. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ తో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రతి టాపిక్లో ఓన్లీ ఒక ఫ్యూచర్స్ని మాత్రమే మనం ఒక ఫిల్టర్ని మాత్రమే ఉపయోగించామంట. బట్ దేర్ ఆర్ కేసెస్ వేర్ యూ కెన్ యూజ్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ ప్యారలర్లీ ఎట్ ద సేమ్ టైం. ప్యారలర్లీ సేమ్ టైం మనము మల్టిపుల్ ఫ్యూచర్స్ని మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో హౌ కెన్ డిసైడ్ మనం సో వేర్ యూ కెన్ యూజ్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ మనము ఉపయోగిస్తాము. సో అయితే ఇక్కడ మల్టిపుల్ ఫిల్టర్స్ని ఉపయోగించేటప్పుడు యూ నీడ్ టు డిసైడ్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్టర్. మీరు ప్రతి ఫిల్టర్ యొక్క సైజ్ ఎంతో డిసైడ్ చేయాలన్నమాట. నార్మల్గా మీరు ఫిల్టర్ యొక్క సైజ్ అనేది ఆడ్ నెంబర్లో తీసుకోవాలన్నమాట. ఆడ్ నెంబర్ అంటే 3x3 కానీ లేదా 5x5 కానీ 7x7 కానీ తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఈవెన్ నెంబర్లో మీరు ఫిల్టర్ సైజ్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు పేడింగ్ వాల్యూ ఏదైతే ఇస్తున్నారో, స్ట్రైడ్ వాల్యూ లేదా ఇమేజ్ యొక్క పేడింగ్ వాల్యూ ఏదైతే ఇస్తున్నారో ఆ పేడింగ్ వాల్యూ అనేది మీకు ఎలా రౌండెడ్ వాల్యూస్లో రాకుండా ఇలా 2.5, 3.5 అలా పాయింట్లలో మీరు పేడింగ్ వాల్యూ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంటీజర్ పార్ట్లో రాకుండా మీకు పాయింట్లలో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ ఉపయోగించేటప్పుడు ఆల్వేస్ యువర్ ఫిల్టర్ సైజ్ విల్ బి ఇన్ ద ఆడ్ నెంబర్స్లో ఉండాలన్నమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ ఇమేజీ, 6x6x3 ఇన్పుట్ ఇమేజీ. ఈ ఇన్పుట్ ఇమేజ్ మీద నేను 2 types ఆఫ్ ఫిల్టర్స్ని అప్లై చేస్తున్నాను, వర్టికల్ ఎడ్జ్ ఒకటి, నెక్స్ట్ కర్వ్ డిటెక్షన్ ఒకటి. 2 types ఆఫ్ ఫిల్టర్స్, వర్టికల్ ఎడ్జ్ డిటెక్షన్ ఫిల్టర్ ఒకటి, కర్వ్ డిటెక్షన్ ఫిల్టర్ ఒకటి ఉపయోగిస్తున్నాను ఎట్ ఏ టైం, సేమ్ టైం. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఫిల్టర్కు నాకు ఒక రిజల్ట్ వస్తుంది, సెకండ్ ఫిల్టర్కి ఒక రిజల్ట్ వస్తుంది, ఈ 2 కంబైన్ చేసి నేను ఫైనల్ ఇమేజ్ని జనరేట్ చేస్తాను అన్నమాట. ఈ ఇన్ దట్ వే యూ కెన్ యూజ్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ ఆర్ యూ కెన్ యూజ్ మోర్ దెన్ 10,000 ఫిల్టర్స్ డిపెండింగ్ అపాన్ యువర్ కన్వీనియన్స్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ని బట్టి యూ కెన్ యూజ్ ద నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్, సిన్స్ దీస్ ఫిల్టర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఆర్ పారామీటర్స్ దట్ ఆర్ సప్లై టు యువర్ కన్వల్యూషన్ మెథడ్కి మీరు సప్లై చేసేటటువంటి పారామీటర్సే కాబట్టి యూ కెన్ డిఫైన్ హౌ మెనీ ఫిల్టర్స్ యూ వాంట్ టు ఫర్ యువర్ నెట్వర్క్ కావాలి. మీరు ఫ్యూచర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎన్ని ఫిల్టర్స్ కావాలో మీరు డిఫైన్ చేయచ్చు. అయితే అలా డిఫైన్ చేసేటప్పుడు ద ఫిల్టర్ సైజ్ మీ మస్ట్ బి ఆల్వేస్ ఇన్ ద ఆడ్ నెంబర్, యూ కెనాట్ గివ్ ద ఈవెన్ నెంబర్ ఫిల్టర్ సైజ్ అని. సో ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు జరుగుతుందంటే మీ యొక్క పేడింగ్ వాల్యూ అనేది మీకు ఇంటేజర్స్లో రాకుండా ఫ్రాక్షనల్ పార్ట్లో వస్తున్నారు.
ఇంకోటి ఏంటి, మనం ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు, ఆ ఫిల్టర్ సైజ్ అనేది ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ వీఆర్ సెంట్రల్ టు ద ఇమేజ్ అనమాట. సో ఇమేజిక్ లో మేజర్ మనకి ఎక్కడైతే ఫ్యూచర్స్ అనేవి, ఎక్కువ ఫ్యూచర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయో ఆ ఫ్యూచర్స్ మీద కాన్సన్ట్రేషన్ తీయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. వెన్ యువర్ ఫిల్టర్ సైజ్ ఈస్ ఆడ్, ఆడ్గా అనేది ఉండనప్పుడు అనమాట. సో మనకు మల్టిపుల్ ఫిల్టర్స్ అనేవి ఉపయోగించేటప్పుడు యూ కెన్ యూస్ దీస్ ఫిల్టర్స్, ఓకేనా? ఎడ్జ్ డిటెక్షన్ ఫిల్టరు, కార్నర్ డిటెక్షన్ ఫిల్టరు, టెక్స్చర్ ఫిల్టర్. ఎడ్జ్ డిటెక్షన్ ఫిల్టర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇమేజ్ యొక్క ఎడ్జెస్ని, ఇమేజెస్ యొక్క ఎడ్జ్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఓకేనా? హారిజాంటల్ ఎడ్జెస్లో కానీ, వర్టికల్ ఎడ్జెస్ కానీ, డయాగ్నల్ ఎడ్జెస్లో ఉన్నటువంటి ఫీచర్స్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే కార్నర్ డిటెక్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే, సో ఇఫ్ యువర్ ఇన్పుట్ ఇమేజ్ ఈస్ రొటేటెడ్ విత్ సమ్ యాంగిల్, మీ ఇన్పుట్ ఇమేజ్ అనేది ఒక 90 డిగ్రీస్లో కానీ, ఒక 35 డిగ్రీస్లో కానీ, ఒక 45 డిగ్రీస్లో కానీ, లేదా ఒక 15 డిగ్రీస్తో కానీ రొటేట్ అయ్యింది అనుకోండి, ఎట్ దట్ టైమ్ యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇమేజెస్, దెన్ యూ కెన్ యూజ్ ద కార్నర్ డిటెక్టర్స్ అనమాట, కార్నర్ డిటెక్టర్స్ ఫిల్టర్స్ని ఉపయోగించు. అలాగే టెక్స్చర్ డిటెక్టర్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇఫ్ యువర్ ఇమేజ్ ఈజ్ హ్యాండ్ రిటర్న్ డేటా, మీ ఇమేజెస్ అనేది హ్యాండ్ రిటర్న్ డిజిట్స్ అనేవి ఉన్నాయనుకోండి, మీ ఇమేజ్లో చేత్తో రాసినటువంటి అక్షరాలు ఉన్నాయనుకోండి మీ ఇమేజ్లో, లేదా చేత్తో డ్రా చేసినటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి, మీ ఇమేజ్ అనేది చేత్తో డ్రా చేసినటువంటి ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటర్ వర్క్, కంప్యూటర్తో డ్రా చేసినటువంటి ఇమేజెస్ కాకుండా చేత్తో డ్రా చేసినటువంటి ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఎట్ దట్ టైమ్ టు ఐడెంటిఫై ద ఫ్యూచర్స్ ఆర్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫ్యూచర్స్ ఫ్రమ్ ద ఇమేజ్, యూ కెన్ యూజ్ ద టెక్స్చర్ డిటెక్టర్స్ అనమాట, టెక్స్చర్ డిటెక్టర్స్ని ఉపయోగించచ్చు అనమాట. సో వెన్ యూఆర్ వర్కింగ్ విత్ ద మల్టిపుల్ ఫిల్టర్స్ అలాంగ్ విత్ ద వర్టికల్ అండ్ హారిజాంటల్ ఫిల్టర్, వర్టికల్ అండ్ హారిజాంటల్ ఫిల్టర్తో పాటు మీరు ఈ క్రియేటర్లో ఏదో ఒక ఫిల్టర్ని మీరు ఎక్స్ట్రాగా ఉపయోగించవచ్చు అనమాట. ఆర్ యూ కెన్ యూజ్ ఆల్ ద 3 ఫిల్టర్స్ అలాంగ్ విత్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫిల్టర్.